వైద్య రంగంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయిపోయాయని, విద్యారంగంలో ఆ సిచ్యువేషన్ రాకుండా చూడాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఏయూ కులపతి నరసింహన్ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ వర్సిటీలతో పోటీ పడాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల్ని గవర్నర్ ఖండించారు. అలా అనడం నేరమని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వేదికపై చోటు చేసుకున్న ఈ పరిణామం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. మీటు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోనే అది ఒక మీట్ కూడా పెట్టి మొత్తం అందరూ వైస్ ఛాన్సలర్స్ కూడా ఒక దశా దిశ డిక్టేట్ చేసే విధంగా ఆ రివ్యూ మీటింగ్ కూడా జరిగిన విషయాన్ని సందర్భంగా గుర్తుచేస్తా ఉన్నాను. అంతేకాదు 1926లో మరి ఆనాటి పెద్దల చేతుల మీదుగా ప్రారంభమైన యూనివర్సిటీ ఈరోజు దేశంలోనే ఒక పేరొందిన యూనివర్సిటీస్లో ఒకటిగా, దానికి అనేక ఇంపార్టెన్స్ని తన అకౌంట్లో వేసుకున్న యూనివర్సిటీ, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే మొట్టమొదటి క్యాబినెట్ జరిగిందో ఆ క్యాబినెట్ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టుకునే ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఆంధ్ర యూనివర్సిటీకి లభించింది. ఇక్కడ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ సో దట్ దేర్ ఇస్ హెల్తీ కాంపిటీషన్ బిట్వీన్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ ద గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ లైక్ ద హెల్త్ సెక్టర్ వేర్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ బికమ్ ఇర్రెలెవెంట్ అండ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ బికమ్ రెలెవెంట్. Please don't also make the private universities relevant and the government universities irrelevant. Please don't do that. It will be the biggest crime that you will commit. We cannot afford to barter away education and health sector. I feel our basic responsibility to the government. These cannot be bartered away to the private sector. You can run it to the private sector, you can cooperate with the private sector, we can have a partnership with the private sector, we can have competition with the private sector.